Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హలో బ్రదర్, ఏంటి కథ? కొద్ది రోజులుగా ఏపీలో బ్రదర్ అనిల్ కుమార్ వరుస పర్యటనలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. ఆయన వరుసగా పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఆకస్మికంగా రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లితో సమావేశమై సుదీర్ఘ చర్చలు చేశారు. అందులో రాజకీయంతో పాటుగా కుటుంబ వ్యవహారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో పలు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో అనిల్ కొత్తగా పార్టీ ఏర్పాటు దిశగా మంతనాలు చేస్తున్నారనే ప్రచారం సాగింది. పలు సంఘాల నేతలు సైతం ఆయన్ను పార్టీ ఏర్పాటు చేయమని కోరామంటూ నేతలు చెప్పుకొచ్చారు. అయితే దీనిని అనిల్ ఖండించారు. పార్టీ ఏర్పాటు వార్తల్లో నిజం లేదన్నారు. విశాఖలో మరోసారి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంపైన ఆయన స్పందించారు. తాను సమావేశమైన సంఘాలు ఎన్నికల ముందు వైసీపీకి సహాయం చేశారని, అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. వైసీపీ విజయానికి కారకులైన వారికి న్యాయం జరగడం లేదన్నారు. పైరువీలు చేసేవారికే పార్టీలో గుర్తింపు దక్కుతుందని వ్యాఖ్యానించారు. వాళ్ల బాధలు వినేందుకే తాను ఉత్తరాంధ్రకు వచ్చానని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ అన్ని సంఘాల నుంచి ఉందని చెబుతూ పార్టీ ఏర్పాటు సాధారణమైన విషయం కాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎంను కోరతానని చెప్పారు. సీఎం చాలా బిజీగా ఉంటారని, తన పనిలో తాను బిజీగా ఉంటానని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిని కలిసి 2.5 ఏళ్ళు అయిందని చెప్పుకొచ్చారు. ఈ సంఘాల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇస్తామని, సీఎంను నేరుగా కలవాల్సిన అవసరం లేదని బ్రదర్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. దీని ద్వారా తాను సీఎంను కలవడం లేదనే అంశాన్ని స్పష్టం చేశారు. కానీ గతంలో పార్టీ ఏర్పాటు ఆలోచన లేదని స్పష్టం చేసిన అనిల్ ఇప్పుడు పార్టీ ఏర్పాటు కోసం డిమాండ్ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. అయితే బ్రదర్ అనిల్ 2.5 ఏళ్ళుగా జగన్తో దూరంగా ఉంటున్న విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేశారు. అయితే సీఎంను నేరుగా కలవకుండానే వినతిపత్రం ద్వారా వారి సమస్యలను ప్రస్తావిస్తానని చెప్పడం ద్వారా అనిల్ ఏపీలోనూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే అంశం అర్థమవుతోంది. అయితే కొత్త పార్టీ అంశం లేకున్నా నాడు వైసీపీ కోసం పనిచేసిన వారు ఇబ్బంది పడుతున్నారనే సంకేతాలు ఇవ్వడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో బ్రదర్ అనిల్ వేసే రాజకీయ అడుగులపైన ఆసక్తి పెరుగుతోంది.